ఈ సమయంలో చూస్తున్నట్లయితే మొదటి తిమోతి 6:17 మనం ఈ సమయంలో చదువుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అది ఇక చూస్తూ ఉంటున్నాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఈ లోకంలో ధనమున్నవారు గర్వపడకుండా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. గర్వంగా మనం ఉండకుండా, లోకంలో ఎంత ఏ ఆస్తులున్నా ఏమున్నా గర్వంగా ఉండకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ముంచక. అస్థిరమైన ధనమందు నమ్మిక ముంచకుండా దేవుని యందు నమ్మకం ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. దాతరి సహోదరి సహోదరా, గత సంవత్సరం గత కాలం దేన్ని నమ్ముకున్నా? ఈ లోకంలో ధనాన్ని నమ్ముకున్నావా? ఆస్తిని నమ్ముకున్నావా? అంతస్తులు నమ్ముకున్నావా? దీన్ని నమ్ముకున్నా? కొన్నిసార్లు ధనాన్ని, డబ్బును, వెండిని, బంగారాన్ని, లేకపోతే హోదాని, స్థానాన్ని నమ్ముకుంటే కొన్నిసార్లు నిరాశ చెందవలసి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రభుత్వం చూస్తూ మనము లోకంపై, లోకంలో ఉన్న ధనాన్ని, ఆస్తులను ఏది కూడా నమ్ముకోకుండా ప్రభుత్వం చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునగా. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. కొన్నిసార్లు రకరకాలుగా గర్వాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది ఒక స్థానాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు, ఒక హోదాని బట్టి గర్వపడుతూ ఉంటారు. కానీ దేన్ని బట్టి కూడా మనం గర్వపడకుండా ప్రభుత్వం చూస్తూ తగ్గించుకొని ఉండటం అనేది చాలా గొప్ప విషయమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునగాక. అయితే ఈ సమయాల్లో చూసినట్లయితే ఈ యొక్క ఆస్తి, అస్థిరమైన ధనమందు నమ్మిక ముంచకుండా, అయితే ఈ లోకంలో ఉన్న ధనము, ఇల్లు, స్థలం, భూమి, తర్వాత ఏదైనా ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా స్థిరమైనది కాదు అని చూస్తూ ఉంటున్నాను. వాస్తవానికి ఆలోచన చేసినట్టయితే చాలాసార్లు ఈ అస్థిరమైన ధనం పైన చాలా మనసు పెడతా ఉంటా ఉంటాం. ఎందుకని? కాబట్టి మనం జీవం గల దేవుని తట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంపై మన యొక్క దృష్టి తగ్గించి మనం పరలోకంపై, ఆ జీవం గల దేవునిపై మన యొక్క దృష్టి ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ లోకంలో ఏమున్నా కూడా గర్విష్ఠులు కాకుండా, కొన్నిసార్లు చూసినట్లయితే ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను ఎట్లా కనపడుతున్నా అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా మనలో గర్వం లేకుండా మనని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించటం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నాతోటి సహోదరి సహోదరుడా, మనం ఈ లోకంలో ఎంతున్నా, ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా ప్రభును బట్టి తగ్గించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే తగ్గించుకుంటారో వారు ప్రభు హెచ్చించినట్టున్నాడు. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడని చూస్తూ ఉంటున్నాం. ప్రభును బట్టి మనం తగ్గించుకోవాలి, అప్పుడే ప్రభు మనని హెచ్చించినట్టున్నాడు. కాబట్టి మన పరిస్థితులు బట్టి మనం హెచ్చించుకోవటం కాదు, దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ప్రభు హెచ్చించనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం, అస్థిరమైన ధనమునందు నమ్మిక ముంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు
సమస్తం కూడా అట్లీస్ట్ రాడంట ధారాళంగానే చూస్తా ఉంటున్నాడు. ప్రైజ్ అలార్. దేవుడు ఎప్పుడు కూడా హద్దులు లిమిట్లు పెట్టలేదు. మనుషులందరూ కూడా హద్దులు లిమిట్లన్నీ పెడతా ఉంటారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా హద్దులు లిమిట్లన్నీ ఏం పెట్టడు. ఎందుకంటే ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు అంటున్నారు. ఎంత ధారాళంగా! అందుకని చూసినట్లయితే అక్కడ మలాఖీలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర దొంగతనం చేయకుండా దేవుని కొరకు మనం ఇస్తూ ఉంటామో, దశమ భాగాలు మనం చెల్లిస్తూ ఉంటామో, ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనను ఆయన కుమ్మరించిన ఇంటున్నాడని చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. దేవుడు ఏది చేసినా ధారాళంగా ఇవ్వనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడంటున్నాడు, ఆయన కృప చూపే దేవుడంటున్నాడు, ఆయన దయ చూపే దేవుడంటున్నాడు, ఆయన వాత్సలత చూపే దేవుడంటున్నాడు. అందును బట్టి ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించడం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయాల్లో చూసినట్లయితే మలాకి 3:10 మనం చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తా అంటున్నాడు. విస్తారంగా ఇచ్చేది దేవుడు ఒక్కడే ఇవ్వగలడు, మనుషులు ఏమీ ఇవ్వలేరు చేయలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోడి సహోదరి, సహోదరుడా, దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. సమస్తమును చేయగల శక్తివంతమైన దేవుడంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, దేవుడు ఇచ్చేది ఏది కూడా సమృద్ధిగా ఇవ్వనంటున్నాడు. ఆయన ప్రేమకి హద్దులు లేవు, ఆయన ఇచ్చేదానికి దేనికి కూడా కొలతలు లేవు. కాబట్టి దేవుని యుద్ధం మనం పొందుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని యుద్ధం మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? ఆయన పాదాల వద్ద కనిపెట్టాలి. ఆయన పాదాల వద్ద ఎప్పుడైతే మనం కనిపెడతామో దేవుడు సమృద్ధిగా ఇవ్వనంటున్నాడు. మనుషుల దగ్గర మనం ఎంత పొందుకున్నా కూడా కొంతవరకే. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. కాబట్టి నాతో సహోదరి, సహోదరుడా, మనం ఈ లోక ధనంపై, ఆస్తిపై, అంతస్తులపై దృష్టి పెట్టకుండా మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాల్లో చూస్తుంటున్నాం కదా, దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాం. మనుషుల యందుక, పక్కవారిపై కాదు, ఇరుగు పొరుగు వారిపై కాదు. మనుషులు నమ్ముకుంటే ఒకసారి ఏం చేయాలో మనకు అర్థం కాదు. కాబట్టి ఆ దేవుని అందే నమ్మకం ఉంచడం చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. నాతుని సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. అన్నీ మారుతూ ఉంటున్నాయి, కానీ దేవుడు అక్కడే మారడు. ఆయన యొక్క వాగ్దానం ఏది కూడా మారదు. కాబట్టి వాక్యాన్ని నమ్మి ఆ ప్రభుతో చూస్తూ విశ్వాసముతో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఆ జీవం గల దేవుని యందు ప్రభుతుడు చూస్తూ కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి లోకములో ఏది స్థిరమైంది కానే కాదు, మార్పు లేనిది మారంది ఒకరే ఒకరు. దేవుని యొక్క వాక్యము, దేవుడే మారడు. అన్నీ మారుతాయి, అంతా మారుతుంది, దేవుడు అక్కడే మారడు. కాబట్టి ఆ దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రభుతుడు చూడటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఎవరి యందు? దేవుని యందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు గారు తిమ్మతికి రాస్తూ కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరని చూస్తూ ఉంటున్నాం. అవమాన పాలు కారు. ఆయన యందు నమ్మకం ఉంచి ఆయనతో సహవాసం చేస్తూ నిత్యము ప్రభుతో చూస్తూ ఉన్నవారు ఎప్పుడు కూడా
సంతోషంగా ఆనందంగా ఉండనంటున్నారు. ఆ దేవునికి మహిమ కలుగునగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే అది తిమోతి, మొదటి తిమోతి 6:18-19 వచనం కూడా చదువుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసికొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అయితే చూస్తూ ఉంటున్నా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. ఏ జీవం? వాస్తవమైన జీవం. కాబట్టి ఈ లోకములో ఏది సరైంది కానే కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నా, రాబో కాలమును నాకు మంచి పునాది తన కొరకు వేసుకొనొచ్చు. రాబో కాలమునందు మంచి పునాది వేసుకొనట్టు కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఎన్ని పునాదులు వేసినా అన్నీ కొంతకాలమే. ఏ పునాది వేసినా ముందే ఇంజనీర్లు చెప్తారు ఇది ఇంతకాలం ఉంటుంది, అంతకాలం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎన్ని పునాదులు వేసినా కొంత మట్టుకే, కొంతకాలమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకని మనం ఈ సమయాల్లో చూసినట్లయితే రాబో కాలమునందు పరలోకమునందు మనం స్థిరపడే వారమైంటున్నాం. అందుకని మనం కొన్నిసార్లు పాట పాడదాం, ఈ లోకం నాది కాదు. ఏ లోకం? పరలోకం. హల్లెలూయ. కాబట్టి ఈ లోకములో ఉన్నంతకాలం ప్రభుతో సహవాసం చేస్తూ ఈ లోకంపై దృష్టి తగ్గించి పరలోకంపై దృష్టి ఉంచుతూ ప్రభుతో చూడటం అనేది చాలా గొప్ప విషయమైంటుంది. కాబట్టి మనం ఈ లోకంపై ఆశలన్నీ తగ్గించుకొని జీవం గల దేవుని తట చూస్తూ ప్రభు కొరకు ఈ లోకంలో ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఆ దేవుని తట చూస్తూ జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈ సమయాల్లో చూస్తూ ఉంటున్నాం, మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును. మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారునని చూస్తాం. మేలు చేసేవారిగా ఉండాలి, సత్క్రియలు చేసే వారిగా ఉండాలి. సత్క్రియలు అనే ధనం ఈ లోకంలో వెండి, బంగారం, డబ్బు, ధనం అనుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే చూసాం, సత్క్రియలు అను ధనము. ఏ క్రియలు? సత్క్రియలు అనే ధనం. అందుకని వాక్యవాగాలు చూస్తూ ఉంటున్నాం, ఏవి నీ వెంట రావు కానీ నీ సత్క్రియలే నీ వెంట వస్తాయని చూస్తూ ఉంటున్నాము.